ఇదిలాంటే ఏపీ సీఎం జగన్ తిరుపతి ప్రజలకు రాసిన లేఖను వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పంచుతున్నారని అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ లేఖను నేరుగా పోస్ట్ ద్వారా పంపామని ఒకటో రెండో మిస్ అయితే పార్టీ కార్యకర్తలే ప్రజలకు అందజేస్తున్నారు తప్ప వాలంటీర్లు కాదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. వాలంటీర్లు కార్యకర్తల కంటే దారుణంగా వైసీపీ కార్యకర్తలు తిరగడం లేదు, వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేయడం లేదు, కానీ వాలంటీర్లు ప్రచారం చేసి ఈరోజు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసే అర్హత లేదు, తిరుపతి పార్లమెంట్లో ఓటడిగే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. 2 సంవత్సరాలు ఈ ప్రాంతానికి పార్లమెంటుకి రాయలసీమకి ఒక్కటంటే ఒక్కటి చేయకుండా ప్రజలకి తీవ్రంగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ వాలంటీర్ల మీద కూడా మేము వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్కి ఆధారాలతో సహా మేము చెప్పాం. ఇప్పటికే పార్టీ కూడా ఒక ప్రకటన చేసింది, ఫోటోలు పంపించమంటే విపరీతం వస్తున్నాయి, దీని మీద సీరియస్గా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సీఎం గారు ఆ లేఖను ప్రతి ఇంటికి పోస్ట్ ద్వారా పంపించాడు. రెండవది, మా కార్యకర్తలు ఎక్కడైనా ప్రచారానికి వెళ్ళేవాళ్ళు ఆ లేఖ కాపీ ఇంకోటి పొరపాటున చేరిందో లేదో అని తీసుకుపోయి ఇస్తా ఉన్నారు, కానీ వాలంటీర్లు కాదు.